ఒక్కసారి రాధను చూడాలనుందిరా, ఇంత దూరం వచ్చాను కదా, చూసి పలకరించి వెళ్ళిపోతానురా ప్లీజ్. కృష్ణ, రాధ ఏ పరిస్థితుల్లో ఉందో ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? ఒకవేళ తనకి పెళ్ళైపోయి ఉంటే ఇది చూసి నువ్వు భరించగలవా? రాధను నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. నీ మనసులో తన్నీకి దగ్గరగా ఉంది, ఇప్పుడు చూసి దూరం చేసుకోవడం ఎందుకురా? అలాగే ఉండని. డ్రైవర్ వెళ్ళు. కృష్ణ, రే ఏమైందిరా? చదువు ఏంట్రా? చూడరా, రాధను ఇష్టపడుతుంది రాసిందిరా చూడు. ఎస్ కృష్ణ, అది రాధే రాసిందని ఏంటి గ్యారంటీ? మన మనసులో ఉన్నది రాస్తే కృష్ణమ్మ తీరుస్తుందని నమ్మకం. నమ్మకం నమ్మకం రా, ఎవరు రాసినా అది నా ఫేట్ రా. రాధ నాకు దక్కుతుంది, కృష్ణమ్మ మీద నాకు నమ్మకం ఉంది, మమ్మల్ని కలుపుతుంది. రారా వెళ్దాం. డ్రైవర్ కార్ తిప్పు. రాధా, రాధా, ఎలా ఉన్నావు రాధ? బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నా. చిను, ఏమ్మా అక్కతో బాగా ఆడుకున్నావా? నాన్న పిలుస్తున్నారా, వెళ్దాం. థ్యాంక్స్ రాధా, వస్తాను. పక్కింటి వాళ్ళ పాప నన్ను వదిలి ఉండలేదు. కృష్ణ, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను, ఉండు తిందు గాని. అలాగే. రాధా, అమ్మా. అమ్మ చనిపోయి 1 ఇయర్ అయింది. నువ్వు సీఏ చేయాలనే దానివి? నీ ఎడ్యుకేషన్? అమ్మ చనిపోయాక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయాను. మరి నీ చెల్లెలు ఉండాలి కదా, తనేం చేస్తుంది? మా చెల్లిని బీటెక్ చదివించాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ కొలిగ్ని లవ్ చేసింది, నేను దగ్గరుండి పెళ్లి చేశాను. నువ్వు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నావని తెలిసి చాలా సంతోషించాను. ఎలా ఉంది అమెరికా? ఆ జాబ్, ఆ లైఫ్? బానే ఉంది. రాధా, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా? ఆ కుండలో ఉన్నాయి, తీసుకో కృష్ణ. అది కాదు రాధా, నిన్ను చూడాలని ఎన్నో వేల కిలోమీటర్లు దాటొచ్చాను, నీ చేత్తో ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే. అయ్యో సారీ కృష్ణ, ఇదిగో ఇస్తానుండు.
అది ఒకరోజు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆ దేవుడు మా అమ్మని నా నుంచి దూరం చేశాడు, అలాగే నా కాలు కూడా తీసేసుకున్నాడు, నన్ను ఒంటరిని చేశాడు. రాధా, ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న ఒక మాట చెప్పకుండా దాచేశా. ఇక దాచలేను. ఐ లవ్ యు. బాధ్యత నాది, ఈ నడక నేనవుతాను. వెళ్తాంరా. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న ఈవిని రెండో పెళ్లి చేసుకున్నారు. దేవుడు ఓపిక్గా ఉన్న వాళ్ళకే పరీక్షలు పెడతాడు, వాళ్ళకి చిరునవ్వుని వరంగా ఇస్తాడు. నా కూతురికి ఓపిక ఎక్కువ. అది చివరిదాకా తన ప్రేమ కోసం చిరునవ్వుతో ఎదురు చూసింది. జీవితంలో లక్ష్యాన్ని సాధిస్తే విజయం, లక్ష్యంతో పాటు ప్రేమను గెలిస్తే పరిపూర్ణ విజయం. లైఫ్లో ఛాంపియన్స్ మన రాధాకృష్ణుల. అలా రాధ అమ్మ మనసు ఎక్కడున్నా ఆనందించింది. మంచి మనసును కథ చెప్పావయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ ఇప్పుడు ఆ రాధాకృష్ణులు ఎక్కడున్నారు? రాధ వల్ల సామాన్యుడైన కృష్ణ రాజయ్యాడు, రాధ రాణి అయ్యింది. ఈ ఫంక్షన్కి వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్లే సార్. కృష్ణ వెల్కమ్. రాధా బాగున్నావా? అందరు మీ గురించి వెయిటింగ్, పదండి ప్లీజ్. పద. రెడీనా బాబు? రెడీ బాబు. సార్ సచ్చిమంటారా? ఆల్ ద బెస్ట్ చంద్రు. థ్యాంక్ యూ సార్. కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయించు. సౌండ్ రోలింగ్. స్టార్ట్ కెమెరా. క్లాప్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ముహూర్తం షాట్. మనం ఎవరినైనా అభిమానిస్తే వాళ్ళు మన కోసం బతకాలనుకుంటాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే మనం వాళ్ళ కోసం బతకాలనుకుంటాం. అదే ప్రేమ అంటే. మధురా